పర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తో కొంచెం తడబడినప్పటికీ కూడా రెండో ఇన్నింగ్స్ నుంచి సత్తా చాటుతూ వచ్చింది. అయితే ఇక ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది మన భారత జట్టు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, అలాగే కేఎల్ రాహుల్ ఇద్దరు అదురు కొట్టేశారు. ఆసీస్ బౌలర్లను నిస్సహాయాలుగా మారుస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఇవాళ ఆటలో 2 సిక్సర్లు బాదిన యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రంటన్ మెక్లమ్ సరసన నిలిచాడు. 2014లో మెక్లమ్ 33 సిక్సర్లు సాధించగా ఈ ఏడాది అదే ఘనతను జైస్వాల్ అందుకున్నాడు. ఈ జాబితాలో మెక్లమ్ జైస్వాల్ తర్వాత స్థానంలో అప్పటికి బెన్ స్టోక్స్ వచ్చాడు, అది కూడా 2022. అంటే యాడమ్ గిల్క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ చిత్తర పిడుగు మాత్రం ఇంత గొప్ప ఘనతను చాలా చిన్న వయసులో సాధించడం ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి.